న్యూస్ పేద ప్రజలపై రేవంత్ సర్కార్ ప్రతాపం చూపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. హైడ్రా పేరిట డ్రామాను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల కడుపు కొడతారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆక్రమించబడ్డాయో ఆ చెరువులను తొలగిస్తామని చెప్పి హైదరా పేరు మీద నువ్వు ఒక కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఇంత చట్టబద్ధత లేదు, ఒక జీవో ద్వారా చర్య చేపడుతుంది. కానీ మీ ప్రతాపం అంతా కూడా పేద ప్రజల మీద. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క కాలువల పంటి మీరు ఆ రోజు ఇల్లు మీరు వాళ్ళకు అవకాశాలు కల్పించారు కట్టుకోవడానికి, తర్వాత పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు అది ఆక్రమణ ఎట్లవుతుంది? తప్పకుండా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా మీరు వెంటనే ఆ చర్యలు మానుకొని ఏదైతే బీజేపీ తప్పకుండా వాటిని అడ్డుకుంటాం, వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటాం. ఏవైతే ఆక్రమించబడ్డాయో ఆ చెరువులను తొలగిస్తామని చెప్పి హైదరా పేరు మీద నువ్వు ఒక కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఇంత చట్టబద్ధత లేదు, ఒక జీవో ద్వారా చర్య చేపడుతుంది. కానీ మీ ప్రతాపం అంతా కూడా పేద ప్రజల మీద. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క కాలువల పంటి మీరు ఆ రోజు ఇల్లు మీరు వాళ్ళకు అవకాశాలు కల్పించారు కట్టుకోవడానికి, తర్వాత పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీరు అది ఆక్రమణ ఎట్లవుతుంది? తప్పకుండా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా మీరు వెంటనే ఆ చర్యలు మానుకొని ఏదైతే బీజేపీ తప్పకుండా వాటిని అడ్డుకుంటాం, వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటాం.